ధర్మాచరణకు వీలుగా పెద్దలు పలు కట్టుబాట్లను రూపొందించారు. అవి బంధనాలు కావు, అవన్నీ మనిషి ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యతలు. నిబంధనలు దాటనంత వరకు సమాజం సమతుల్యతతో వెలుగొందుతుంది. నియమాల్ని తృణీకరించి వ్యవహరిస్తే ఎటువంటి వాళ్లకైనా అధోగతి తప్పదు. ధర్మం శరణం గచ్చామి అని బుద్ధుడు ప్రబోధించాడు. అదే లోకమంతటికీ శిరోధార్యం. మంచి లక్షణాలతో మనిషి శోభిస్తాడు. అతడి ఆలోచన ఉత్తమ కార్యాలకు అనుకూలంగా ఉండాలి. చెడు పనుల పట్ల విముఖత కనబరచాలి. ఏదైనా పని తలపెట్టినప్పుడు సందేహం, సంకోచం, సంశయం, భయం వంటివి దరిచేరకుండా చూసుకోవాలి. అనుకున్నది సాధించే నేర్పు, ఓర్పు మనిషి కలిగి ఉండాలని అన్ని మతగ్రంథాలు బోధిస్తున్నాయి. ఎందరో మహారాజులు ఈ భూతలాన్ని ఏలారు. వారిలో కొంతమందే జనహితం కోసం ఆహర్నిశలు పాటుపడి చరిత్రలో ధ్రువతారలుగా వెలిగారు. సామాన్యులుగా పుట్టిన సద్గురు సంపదతో లోకుల మన్నన పొందినవారూ ఉన్నారు. అప్రతిహతంగా సాగుతూ అనంతంగా ఎదిగిన అలాంటి వారు ఎందరెందరో. ఎదుటి వాళ్ల బాధలకు కష్టాలకు మనసు కరిగిన వారు చేతనైన సహాయం చేస్తూ బాధితులు నిలదొక్కుకోవడానికి అహర్నిశలు కృషి సాగించేవారు సాక్షాత్తు దైవ సమానులు. మనిషి వెళ్లేటప్పుడు ఎంతమంది ఆఖరి విట్కోలు చెబుతారో దాన్ని బట్టి అతడి మంచిని మనం అంచనా వేయవచ్చు. మానవుడికి గల వరం, అదృష్టం అతడి మనసే. మంచి చెడులు బేరేజు వేసి ఎప్పటికప్పుడు అతడికి తెలియజేసేది ఆ మనసే. మది మంచివైపు మొగితే అది భగవత్తత్వం, అలా కాదని చెడును ఆశ్రయిస్తే అది దానవత్వం. నేను నా అనే భావం నుంచి మనిషి బయటపడాలి. మనం అనే ఉత్తమ భావన అతడి హృదయం లోపలి నుంచి వెల్లివిరియాలి. అది శుభసూచకం కూడా. అదే మానవుడికి ఉదాత్త స్థితి కలిగిస్తుంది. ఉత్తమ గతికి అదే హేతు అవుతుంది.